వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టాక ఈ సంవత్సరం పదిన్నర కాలంలోనే కూడా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. మరి శాసనసభ్యుడిగా నా పెద్దపాటి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమ కార్యక్రమాల మీద కూడా ఈ రోజునే మండలాల వారీగా నేను సమీక్షా సమావేశాలు పెట్టడం. ఆ సమీక్షా సమావేశంలో మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద అధికారుల నుంచి సరైన సమాచారం రాబట్టుకోవడం, ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఏ రీతిలో మనం ప్రజలకు అందియాలి, ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు అందుతుందా లేదా అనేది చిత్ర మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మరి ఎంతో పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మీద కూడా ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. నా నియోజకవర్గంలో రెడ్పండ్ నియోజకవర్గంలో 4 మండలాల్లోని 22,000 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు అవడం, ఇవన్నీ కూడా మరి ఇక్కడ అధికారులు శ్రమ పూర్చి సేకరించినటువంటి స్థలాలన్నీ కూడా చదువు చేసి లేఅవుట్ చేసి రెడీ చేసి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ